Hi friends, welcome to our channel. నేను మీ శ్రీజ సాధనిని. ఈ రోజు చరిత్రలో ఏమేం జరిగాయో, ఏమేం విశేషాలు ఉన్నాయో అన్ని కూడా మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నాం. అలాగే ఈ రోజు కూడా ఏమున్నాయో విశేషాలన్నీ కూడా తీసుకుని మీ ముందుకు వచ్చేసాం. మరి ఇవన్నీ మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. మీరు గనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి. మా ఛానల్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మా వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఏదైనా చెప్పాలనుకుంటే కింద ఉన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక ఈ రోజు మా ప్రేక్షకుల్లో పుట్టిన రోజులు జరుపుకుంటున్న వారందరికీ కూడా మన ఛానల్ తరపున, మా ప్రేక్షకుల తరపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. అలాగే పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారందరికీ కూడా హార్దిక వివాహ వార్షిక మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. జంషెడ్జీ టాటా భారతదేశపు అగ్రగామి పారిశ్రామికవేత్త మరియు అతిపెద్ద సమ్మేళన సంస్థ అయినటువంటి టాటా గ్రూప్ ని స్థాపించింది వీరే. 1839 మార్చి 3న జంషెడ్జీ టాటా జన్మించారు. అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలిఫోన్ ని కనిపెట్టిన శాస్త్రవేత్త వీరు. 1847 మార్చి 3న జన్మించారు. 1922లో వీరు స్వర్గస్థులయ్యారు. ఆచంట లక్ష్మీపతి ఆయుర్వేద వైద్యులు, సంఘ సేవకులు. 1880 మార్చి 3వ తేదీన జన్మించారు. 1962లో వీరు కన్నుమూశారు. కొంగర సీతారామయ్య రంగస్థల నటులే కాకుండా మహాదాత వీరు. కవులకు, గాయకులకు, పండితులతో పాటు వారి మిత్రులకు కూడా ఎనలేని దానాలు చేశారు కొంగర సీతారామయ్య గారు. 1891 మార్చి 3న జన్మించారు. 1978లో కొంగర సీతారామయ్య గారు స్వర్గస్థులయ్యారు. రాగ్నర్ ఫ్రిష్ ఆర్థికవేత్త వీరు. 1895 మార్చి 3న జన్మించారు. 1973లో వీరు కన్నుమూశారు. సత్యం శంకర మంచి మంచి రచయిత. పాఠకుణ్ణి ఏకబిగిగా చదివించే గుణం సత్యం గారి కథల్లో ఉన్నాయి. అమరావతి కథలు వీరి బాగా ఫేమస్ అయినటువంటి రచన. 1979లో రాష్ట్ర సాహిత్య అకాడమీ పొందారు అమరావతి కథలు అనే గ్రంథానికి సత్యం శంకర మంచి గారు. వీరు 1937 మార్చి 3న జన్మించారు. ఎంఎల్ జయసింహ హైదరాబాద్ కు చెందిన భారతీయ క్రికెట్ క్రీడాకారులు. 1939 మార్చి 3న వీరు జన్మించారు. బంగారు అడిగలర్ దక్షిణ భారత ఆధ్యాత్మిక గురువు వీరు. 1940 మార్చి 3న వీరు జన్మించారు. జస్వాల్ భట్టి హాస్య వ్యంగ్య టెలివిజన్ కళాకారులు వీరు. 1955 మార్చి 3న జన్మించారు. 2012లో స్వర్గస్థులయ్యారు. శంకర్ మహదేవన్ భారతీయ గాయకులు మరియు స్వరకర్త. శంకర్ మహదేవన్ సాంగ్స్ అంటే చాలా మంది ఇష్టపడతారు. చక్కగా నాన్ స్టాప్ గా కూడా ఆయన బ్రీత్లెస్ పాటలు కూడా పాడడంలో ఆయన బాగా ఎక్స్పర్ట్ అన్నమాట. ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న శంకర్ మహదేవన్ 1967 మార్చి 3న జన్మించారు. జెసికా బీల్ అమెరికా నటీమణి మోడల్ కూడా. 1982 మార్చి 3న జెసికా జన్మించారు. బబ్బల్ రాయ్ భారతీయ పంజాబీ గాయకుడు, పాటల రచయిత మరియు సినీ నటులు కూడా వీరు. 1985 మార్చి 3న బబ్బల్ రాయ్ జన్మించారు. శ్రద్ధా కపూర్ హిందీ చిత్రాల్లో ఎక్కువగా నటిస్తూ ఉన్నా కూడా తెలుగు సినిమాలో అంటే సాహో సినిమాలో ప్రభాస్ సరసన జంటగా నటించి మనందరికీ పరిచయమయ్యారు. ఈవిడ మంచి నటి మాత్రమే కాకుండా గాయని కూడా. 1987 మార్చి 3న శ్రద్ధా కపూర్ జన్మించారు. ప్రతీక్ కుహత్ భారతీయ గాయకులు, గేయ రచయిత మరియు స్వతంత్ర సంగీతాన్ని చేసే సంగీతకారులు కూడా వీరు. 1990 మార్చి 3న ప్రతీక్ జన్మించారు. జయశంకర్ చిగురుల భారతీయ చలనచిత్ర దర్శకులు మరియు స్క్రీన్ రైటర్.
1992 మార్చి 3న జైశంకర్ జన్మించారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రముఖులలో కొందరు స్వర్గస్థులయ్యారు కనుక ఈ రోజు వారి పుట్టినరోజుని జయంతిగా భావించి వారికి మనం హార్దిక నివాళి తెలియజేసుకుంటూ మిగిలిన ప్రముఖులందరికీ కూడా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. ఇక ఇప్పుడు ఈ రోజు స్వర్గస్థులైన ప్రముఖులు ఎవరో చూద్దాం. ఔరంగజేబ్ ఆరవ ముఘల్ చక్రవర్తి మరియు షాజహాన్ కుమారుడు కూడా ఈయన. దాదాపు మొత్తం ఉపఖండాన్ని 49 సంవత్సరాల పాటు పరిపాలించాడు ఈయన. 1618 మార్చి 3న ఔరంగజేబు కన్నుమూశారు. శ్రీపాద కామేశ్వరరావు గారు రంగస్థల నటుడు. మరాఠీ, ఒరియా, తమిళ, ఫ్రెంచి, పంజాబీ నాటకాలను తెలుగులోకి అనువదించినటువంటి రచయిత. 1943 మార్చి 3న శ్రీపాద కామేశ్వరరావు గారు స్వర్గస్థులయ్యారు. ఫిరాక్ గోరఖ్పురి భారతీయ కవి మరియు విమర్శకులు. 1982 మార్చి 3న వీరు స్వర్గస్థులయ్యారు. ఆల్బర్ట్ సాబిన్ అమెరికాకు చెందినటువంటి ఓరల్ పోలియో వ్యాక్సిన్ సృష్టికర్త వీరు. 1993 మార్చి 3న ఆల్బర్ట్ స్వర్గస్థులయ్యారు. జిఎంసి బాలయోగి ఆంధ్రప్రదేశ్ కి చెందిన భారతీయ న్యాయవాది మరియు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు, తొలి దళిత లోక్సభ స్పీకర్ కూడా బాలయోగి గారు. వీరు 1951లో జన్మించారు. 2002 మార్చి 3న కన్నుమూశారు. కుమారి వాహిని సంస్థ వారి దేవత, సుమంగళి వంటి చిత్రాల్లో నటించినటువంటి నటీమణి ఈవిడ. 2008 మార్చి 3న కుమారి గారు కన్నుమూశారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రముఖులందరికీ కూడా ఈ రోజు పుట్టినరోజుని వర్ధంతిగా భావిస్తూ వారికి మనం నివాళులు అర్పించుకుందాం. ఇక ఈ రోజు మనకు ఏ ఏ సంఘటనలు జరిగి ఉన్నాయో, ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం. మొఘల్ చక్రవర్తి అక్బర్ తుకారా యుద్ధంలో బెంగాల్ సుల్తాన్ దౌద్ ఖాన్ కరానీ సైన్యాన్ని ఓడించాడు. ఈ రోజే ఎప్పుడు? 1575 మార్చి 3న. టైమ్ మ్యాగజైన్ మొట్టమొదటిసారిగా ప్రచురించబడింది ఈ రోజే. 1923 మార్చి 3. సౌదీ అరేబియాలో పెట్రోల్ ని గుర్తించింది ఈ రోజే. అది కూడా 1938లో మార్చి 3నే. ఇండియాలో బ్రిటిష్ నిరంకుశ పాలనకు నిరసనగా బొంబాయిలో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ నిరాహార దీక్ష ప్రారంభించింది ఈ రోజే. 1939 మార్చి 3. విశాఖపట్నంలో సాంస్కృతిక కార్యక్రమాలకు, సాంప్రదాయ కళలకు కాణాచి అయినటువంటి కళాభారతి వ్యవస్థాపక దినోత్సవం ఈ రోజే. ఈ వ్యవస్థాపకం అంటే ఈ కమిటీ కళాభారతి ఆడిటోరియాన్ని కూడా నిర్మించారు. అయితే ఆడిటోరియం ప్రారంభించబడింది 1991 మే 11లో పిఠాపురం కాలనీలో ప్రారంభించారు. అయితే కళాభారతి వ్యవస్థాపక దినోత్సవం ఎప్పుడంటే 1991 మార్చి 3. ఈ ఆడిటోరియంతో నాకున్న చిన్న అనుబంధం ఏంటంటే, ఇక్కడ నేను చాలా నాటకాలు వేశాను. అందులో మర్చిపోలేని నాటకం కన్యాశుల్కం. అందులో నేను మధురవాణి క్యారెక్టర్ కూడా వేశాను. చాలా మంచి ఆడిటోరియం, నాకు చాలా ఇష్టమైన ఆడిటోరియం వైజాగ్ కళాభారతి. తర్వాత రష్యా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు పుతిన్ బలపరిచిన అభ్యర్థి దిమిత్రీ మెద్వెదేవ్ విజయం సాధించింది ఈ రోజే. 2008 మార్చి 3. పాకిస్తాన్ లోని లాహోర్ లోని గదాఫీ స్టేడియం సమీపంలో శ్రీలంక క్రికెట్ క్రీడాకారులపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు ఈ రోజు. 2009 మార్చి 3న ఈ దుర్ఘటన జరిగింది. ఇవి ఈరోజు సంఘటనలు, ప్రత్యేకతలు, విశేషాలు మరియు దుర్ఘటనలు. ఇక ఈరోజు జాతీయ దినాలు ఏమున్నాయో చూద్దాం. ప్రపంచ వన్య ప్రాణుల దినోత్సవం ఈరోజు. వన్య ప్రాణులు అంటే చాలా ఇష్టమైంది అందరికీ. చూడగానే అందంగా ఆనందంగా అనిపిస్తుంది. వాటిని సంరక్షించుకోవడం కానీ, చూసి ఆస్వాదించడానికి కానీ ఒక రోజు అంటూ ఉంది అంటే అది ఈరోజే. ప్రపంచ వన్య ప్రాణుల దినోత్సవం అంటే ఈరోజు తప్ప మిగతా రోజులు చూడొద్దా అని కాదు, కానీ ప్రతిదానికి ఒక రోజు ఉంటుంది కాబట్టి ఈరోజు వన్య ప్రాణుల దినోత్సవం. అలాగే ప్రపంచ వినికిడి దినోత్సవం కూడా ఈరోజే.
వినికిడి లోపాలు ఉన్నాయి, కొంతమందికి వాటిని సవరించడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ ఒకరోజు స్పెషల్ డే ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రపంచ వినికిడి దినోత్సవం, అంటే దీనికి సంబంధించి ఇంకొంచెం లెంగ్త్ గా ఉంటుంది, మనకి ఇప్పటికే చాలా డ్యూరేషన్ వచ్చింది కాబట్టి మీరు క్లియర్ గా వినికిడి దినోత్సవం అని మీకు ఏదైనా డౌట్ వస్తే గూగుల్లో కొట్టండి. రైట్, ఇవి ఈరోజు జాతీయ దినాలు, సంఘటనలు, జననాలు, మరణాలు. మరిన్ని విశేషాలతో రేపు చరిత్రలో ఏం జరిగిందో తెలుసుకుందాం రేపటి కార్యక్రమంలో. అంతవరకు కీప్ స్మైలింగ్, బీ హ్యాపీ, బై బై.